राणा मिहिकाल पेल्ली अति निराडंबरंगा केवलम फैमिली मेंबर्स अंड वेरी क्लोज फ्रेंड सर्किल समक्षंलो जरिगिंदी कानी ई कोत्त जंटनी चूडडानिकी रेंडु कळ्ळु सरिपोवु अन्नंतला वाळ्ळ मुखाल्लो ग्लो कनिपिंचिंदी వాళ్ళ ప్రేమకి పెద్దవాళ్ళ అంగీకారం తెలిపి దగ్గరుండి పెళ్లి చేయడంతో వాళ్ళ ఆనందం రెట్టింపైంది. ఈ పెళ్లికి దగ్గుబాటి కుటుంబానికి బంధువైన నాగార్జున రాకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. కానీ నాగార్జున ఈ వేడుకకు రాకపోవడానికి వేరే కారణాలు ఏమీ లేవని, అయినా రాణా నాగార్జునకి కూడా విఆర్ సెట్ పంపించాడని అంటున్నారు. అలా పెళ్లి వీక్షించిన నాగ్ కొత్త దంపతులకు వీడియో కాల్ ద్వారా విషెస్ చెప్పినట్టు సమాచారం. ఇక అక్కినేని ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తూ సమంత చైతు ఈ వేడుకల్లో మెరిశారు. రోకా ఫంక్షన్ నుండి కూడా వీళ్ళిద్దరూ ప్రతి వేడుకకు అటెండ్ అవుతూనే ఉన్నారు. ఇక సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ జంట. ముఖ్యంగా సమంత అయితే అందరితో కలివిడిగా కలిసిమెలిసి తిరుగుతూ కనిపించింది. ఈ వేడుకతో అత్తింటి వారికి మరింత చేరువైంది సమంత. ఇక చైతు శామ్ క్యూట్ కెమిస్ట్రీ అదరహో అనిపించింది. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చేసుకున్న సత్యనారాయణ స్వామి వ్రతానికి మరొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ వ్రతంలో ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా కూడా చేనేత వస్త్రాలే ధరించడం. కొత్త పెళ్లి కొడుకు రాణా చేనేత వస్త్రాల్లో చాలా హుందాగా కనిపించాడు. మిహికా కూడా చేనేత వస్త్రాలే ధరించి మెరిసిపోయింది. ఇక చైతు సమంత అయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళలా చాలా స్పెషల్ గ్లోతో కనిపించారు. ఫ్యామిలీ అంతా కూడా పొందూరు కద్దరు ధరించి పూజిచ్చారు. ప్రేమతో శ్రద్ధతో నేర్చిన ఈ వస్త్రాలు ధరించడం ఆనందంగా ఉంది అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది సమంత. ఇక సమంత మీద చైతు అక్షింతలు వేస్తున్న ఫోటో అయితే జస్ట్ వావ్. మొత్తానికి లాక్డౌన్లో సింపుల్గా పెళ్లి చేసుకుని కూడా అందరి చూపు తమ వైపు తిప్పుకున్నారు రాణా అండ్ మిహికా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు రాణా అండ్ మిహికా.